కలిసి మీతో ప్రయాణిస్తాను అంటే సాగుతారా? కలిసి మీతో ప్రయాణిస్తాను అంటే సాగుతారా? అంటే రాబోయే పరిణామాల మీద జరగదని ఊహించుకుని ఎట్లా మాట్లాడతాను? వంశీ విషయం పెద్ద చర్చకు రాలేదు మా మధ్యలో. ముఖ్యమంత్రి గారితో మేజర్గా నియోజకవర్గ సమస్యల మీదే మాట్లాడాను, అలాగే కార్యకర్తల మనోభావాలు మాత్రం చెప్పాను. వచ్చినప్పుడు అడగండి, అప్పుడు చెప్తా కదా. మా ముఖ్యమంత్రి గారిని మా పార్టీ అధినేతనే కలిసినప్పుడు దుట్టారాజు డాక్టర్ గారిని ఏ పని మీద కలిసాడో నాకు తెలియదు కదా. నియోజకవర్గంలో 268,000 ఓట్లున్నాయి. 268,000 ఓట్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను శాసనసభ్యుని కాబట్టి కలిశానని చెప్పి చెప్పొచ్చాను మాత్రం, నాకు మాత్రం ఏం తెలుస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఐ హౌ కెన్ ఐ టెల్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. నేను ఎలా చెప్పగలను? మీరు అడిగేది స్పష్టంగా అడిగి నేను స్పష్టంగా చెప్పాను. గన్నవరం నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నవంబర్ 10, 2015 జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటించారు. ఇవాళకి నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం నాకు ఉంది, పార్టీకి పనిచేసిన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా పార్టీకి సంబంధించిన నాయకుల మనోభావాలు కానీ, నాయకుల అవసరాలు కానీ, ప్రజల అవసరాలు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పాదయాత్ర చేశా. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు పల్లెలిద్దరులు కానివ్వండి, పాదయాత్ర కానివ్వండి, నేను ప్రతి డోర్ దగ్గరగా నియోజకవర్గంలో సమస్యలు మొత్తం తెలుసు. ఆ సమస్యలు పరిష్కరిస్తే రాజకీయాల్లోకి చెప్ప, నేను రాజకీయాల్లోకి వచ్చా తప్ప సమస్యలు సృష్టిస్తాక నేను రాజకీయాల్లోకి రాలా. నేను ఏ రకమైన వివాదాస్పద వ్యక్తిని కాదు, ఏ రకంగానూ పోలీస్ కేసులు ఎట్టని పనులు చేసే మనిషిని కాదు. ప్రజలకు మంచి అర్థం రాజకీయాల్లోకి వచ్చి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల ప్రకారం ఉంటా. అది మా పార్టీ సమస్య. నేను మీకు మీడియాతో తెలివిగా మాట్లాడం కాదు, కానీ నిజంగా అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు రెండు 268,000 మూడు ఓటర్లు నా నియోజకవర్గ ఓటర్లు అని చెప్తాడు ఆయన. ఏదో చెప్తే ఆయన వ్యాఖ్యలు మీద స్పందించాల్సిన అవసరం, అతని వ్యాఖ్యలు ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం నాకే ఉంది. ఆయన మీడియాతో చెప్పాడు, నాకు చెప్పలేదు కదా. మరి వచ్చిన తర్వాతే ఆలోచించాలి కదా, రాకుండా వస్తాడో రాడో తెలియకుండా నేను ఎట్లా మాట్లాడతాను? ఎవరితో? ఆయన వ్యాఖ్యలు చాలా మారినాయి కదా. అతను మాట్లాడినప్పుడు ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ, అధికారులతో కానీ సమస్యలు అని చెప్పాడు. నేను ఎక్కడా కేసులు పెట్టలేదు ఎవరి మీద, ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఒక్క కేసు పెట్టాను మీడియా సోదరులు ఎవరన్నా నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. అంటే మీరు నేను జగన్మోహన్ రెడ్డి పట్ల విధేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లక్షలాది మంది అభిమానులు ఇక్కడ ఉండి నేను రాజకీయాల కోసం అన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టంతో రాజకీయాల్లోకి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారితో నేను నడుస్తా. పరిణామాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎవరు, కారణాలు ఏంటి, కారకులు ఎవరు, ఇవన్నీ మీరు ఏదేదో మాట్లాడితే సోదరు మీకున్న తెలివితేటలా ఉన్నాయని నేను భావించట్లా. అందుట్లో నాకు ఒక బ్రెయిన్ ఉంటుంది, మీకున్న 50 మంది మీడియా సోదరులకు 50 బ్రెయిన్లు ఆలోచిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ మీరు ఊహాజనిత ప్రశ్నలు కాకుండా మీరు స్ట్రైట్గా అడిగితే చెప్తా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.